ప్రభుత్వం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పథకాల గురించి ఏమనుకుంటున్నారు, నవరత్నాలు అసలు వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేవో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నీ పేరమ్మా? మిరియాల నాగమన్ అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ నండి. నాకు ముగ్గురు పిల్లలు అండి. ఏం చదువుతున్నారు ముగ్గురు పిల్లలు? పాప ఏమో 4th class లోకి వెళ్తాదండి, బాబు 5th లోకి వెళ్తాడండి. అయితే నా పెద్ద కుమారు వికలాంగుడు అండి, మాటలు రావు, ఆపరేషన్ పడద్దని అంటున్నారండి. అవునండి. కనీసం ఆకలి వేసిన అమ్మ ఆకలి అని కూడా అడగలేడండి. అయితే ఆపరేషన్ పడద్దని అంటున్నారండి. జగన్ అన్న మాకైతే వచ్చి చాలా సాయం చేశాడండి. రేషన్ కార్డు నుంచి ఇంటింటికి వచ్చేవాడు, పెన్షన్ కూడా ఇంటికే వస్తుందండి. జగన్ అన్న వచ్చిన తర్వాత అంతా బాగుందండి. ఇదివరకు ఏదైనా కావాలంటే పంచాయతీ కలవాల్సి వచ్చేదండి, ఇప్పుడైతే ఇంటింటికి వచ్చండి అందుతున్నాయండి మాకు. నాకైతే సాయం, నా బిడ్డకు ఆపరేషన్ పడుతుంది అంటున్నారండి. నాకు బిడ్డకు ఆపరేషన్ చేయంతే చాలండి. మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నారు. 5th class అండి. అమ్మఒడి వస్తుందా? వస్తుందండి, అమ్మఒడి వస్తుందండి. 3000 పెన్షన్ వస్తుందండి. మీ అబ్బాయికి 3000 పెన్షన్ వస్తుందండి. గతంతో పోల్చుకుంటే ఎలా ఉందమ్మా? గతంతో పోల్చుకుంటే బాగానే ఉందండి. ఇంటికే వస్తున్నాయండి, ఏం కావాలన్నా సౌకర్యం అంతా ఇంటికి. ఉపయోగపడుతున్నాయి మీకు ఆ డబ్బులు? బాబు మెడిసిన్కి వస్తున్నాయండి. బాబు మెడిసిన్కి వస్తున్నాయండి. మెడిసిన్కి 3000 సరిపోతున్నాయి. ఇంకా మేము ఇంట్లో పెట్టుకుంటున్నామండి. ఎంత కొంత మీ చేతికి అంటుకుంటున్నాయండి. చదువుకి పిల్లలకి? జగనన్న వేస్తున్నాడు, అమ్మ కూడా వేస్తున్నాడండి. అవి పిల్లకి వస్తున్నాయండి. అంటే ఇంట్లో ఇద్దరు కొన్నారు కదండి, ఒకరికి వస్తాయి. పాపకి బాబుకి రావట్లేదు. జగనన్న వచ్చిన తర్వాత అయితే మాకు అంతా బాగానే ఉందండి. ఇంటింటికి రేషన్ వస్తుందండి. మాకు ఏదన్నా చెప్పాలన్నా చేయాలన్నా వచ్చి ఇంటికే చెప్తున్నారండి. మాకు మేము ఏదైనా చేయాలన్నా కూడా మేము పంచాయతీ దాకా వెళ్ళక్కర్లేదు అండి, ఇంటికి వచ్చి మాకు చెప్తున్నారు. అమ్మఒడి గురించి అంతా బాగానే ఉందండి. ఒక అమ్మగా అంటే చేతికి ఎంతో కొంత మీకు వస్తున్నాయి చదివించుకోవడానికి? అవునండి, వస్తున్నాయండి. 15,000 14,000 వస్తున్నాయండి. పిల్లలకి చదువు సరిపోతున్నాయండి. అంతా బాగానే ఉంది. నేను హౌస్ వైఫ్, ఇంటి దగ్గరే ఉంటానండి. మా సార్ వ్యవసాయమేనండి, కూలి పని చేస్తుంటారు. అంతేనండి. మా బాబుకి అయితే జగన్ అన్న ద్వారా ఏదైనా ఆపరేషన్ చేయించమని కోరుతున్నానండి. ఇప్పటి వరకు ప్రభుత్వం బాగానే ఉందండి. జగన్ అన్నే రావాలనుకుంటున్నాను. జగన్ అన్న వచ్చిన తర్వాత చాలా మంచి జరిగిందండి. ఒక ఆడపిల్లగా చదువుతున్నావా లేకుంటే మీకు జరిగిన మంచి గురించి చెప్తున్నావా? ఆడపిల్ల జరిగిన మంచి గురించి చెప్తున్నానండి. అన్న వస్తున్నాడు, కష్టాలు పోస్తాయి అన్నాడు. నిజంగా కష్టాలు పోనీయండి. బయట జరిగేదంతా అంటే ఏముందండి, అంతా మంచి జరుగుతుందండి. మీకైతే మీ కుటుంబానికి మంచి జరిగింది? అవునండి, నా కుటుంబానికి కాదండి, అందరికీ మంచి జరుగుతుందండి. మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఇది పేదల ప్రభుత్వం అంటాడు, ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? అవునండి, పేదల ప్రభుత్వం అన్నది. పేదలకు కూడా సహాయం చేస్తున్నారు కదా జగన్ అన్న, చేస్తున్నాడండి. ఎవరి కష్టం వచ్చినా నేను ఉన్నానని అంటున్నారండి జగన్ అన్న. ఏదైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే మీకు రిప్లై వస్తుందండి? ఏమి ఇచ్చారు రీసెంట్గా? నేనైతే ఏమీ ఇవ్వలేదండి, ఇప్పుడు మామూలుగా అనుకుంటున్నాను. ఏం చేస్తుంటారు? కూలి పనికి వెళ్తామండి. వ్యవసాయం చేస్తాం, ఇద్దరం కూలి పనికి వెళ్తామండి. భార్య భర్తలు ఇద్దరమేనండి, ముగ్గురు పిల్లలండి. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు డిగ్రీ చదువుతున్నాడండి. పాప 10th class చదువుతుందండి. పిల్ల 10th అయిపోయిందండి. వికలాంగులండి అమ్మాయి. అమ్మాయి వికలాంగులు? వికలాంగు, 90% వికలాంగ అండి. పెన్షన్ 3 ఏళ్ళు వస్తుందండి. పెన్షన్ వస్తుందండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావా? గవర్నమెంట్ స్కూల్లో చదివిందండి, 10th అయిపోయిందండి. అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి పెద్ద చిన్న పాపకు వస్తుందండి. అమ్మఒడి 14 ఏళ్ళు ఇచ్చారండి, 13 ఏళ్ళు అండి. ఇప్పుడు ఎలా ఉంది ఆ 11 డబ్బులు ఎంత వరకు ఉపయోగపడుతుంది ముగ్గురు పిల్లలకి? పిల్లల చదువులకు పని చేస్తుందండి. అలాగా మా ముగ్గురు పిల్లలకే మేము వ్యవసాయం కూలి పని చేసుకుంటామండి. అమ్మాయికి 3000 పెన్షన్ వస్తుంది. ఆ అబ్బాయికి ఏమో విద్యాదీవెన వచ్చిందండి. 20 ఏళ్ళు ఇచ్చారండి. చదువులకు పిల్లోడికి సరిపోతుందండి. అలాగా అమ్మాయికి ఇంటికాడే ఉంటుందండి. ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేయాలండి, చిన్న పాప 10th class పాస్ అయిందండి. పథకాలు ఏమేమి వస్తున్నాయి నవరత్న పథకాలు మీకు? నవరత్న పథకాలు ఇంకేం లేవండి. అవి పిల్లోడికి పాపకి ఇది అమ్మఒడి వచ్చిందండి. పిల్లోడికి డిగ్రీ క్వాలిఫికేషన్ 20 ఏళ్ళు ఇచ్చారండి విద్యాదేవని. సంతోషంగా ఉందా మరి? సంతోషమేనండి. జగన్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుందండి. ఇప్పుడు బాగానే ఉందండి. జగన్ గారు బాగానే ఇచ్చారండి, పిల్లలకు చదువులో బాగా హెల్ప్ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. చదువుల విషయంలో ఎప్పుడైనా భయపడ్డారా? లేదండి, బాగా చదువుతున్నారండి పిల్లలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చదువుల విషయంలో పిల్లలు ఏమైనా భయపడలేదండి? ఇప్పుడు బాగా చదువుతారండి పిల్లలు.
చదివించే విషయం లేదండి, మాకు ఊరి పనికి వెళ్ళేవాళ్ళమండి, దానికి తగ్గట్టు చదివించుకునేవాళ్ళమండి అంతలుగా. ఊరు పిల్లలు బాగానే చదువుతున్నారని బాగానే ఉన్నది, పిల్లలకు కూడా చదువుపోయి అన్నీ బాగానే చేస్తున్నారండి. స్కూల్లో బాగానే ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారండి, పిల్లలకు మట్టు బాగా చేస్తున్నారండి. ఇంటిగ్రేషన్ ఇస్తున్నారు, ఇంటికి రేషన్ ఇస్తున్నారండి, పెన్షన్ ఇంటికి తెచ్చేస్తున్నారండి, పెన్షన్ కూడా ఇంటికి తెచ్చేస్తున్నారండి. గతంలో పంచాయతీ కాడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అండి, పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తెచ్చుకునేవాళ్ళం అండి పెన్షన్. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారండి. బాగుందండి, సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారండి. పాప విషయంలో కూడా పిల్లలకి ఏదైనా స్థలం రాస్తే మంచిదని అడుగుతున్నామండి మేము ప్రభుత్వాన్ని, కానీ పెట్టాం కానీ రాలేదండి. అమ్మాయికి 18వ సంవత్సరం ఇప్పుడు వచ్చిందండి, కోట కార్డు రావాలి, అవి రావాలి, ఇవి రావాలి, అందుకే ఇంకేమి రాదనేసి అన్నారండి పాపని. మరి పాప కూడా ఏదన్నా హెల్ప్ చేసి పాపకి ఏదన్నా ఆయన చేయమని అడుగుతామండి జగన్మోహన్ రెడ్డి గారిని. సంతృప్తిగా ఉన్నామండి. పడుతుందండి పాపకి, పిల్లోడికి, చదువులకి సరిపోతుందండి. అలకలుగా చదువు బెంగలేదండి, పాప విషయమే బెంగండి, అంతే, అంతకు మించి ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి చదువు, మళ్ళీ రావాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మా సంతోషం అండి, పాప బిడ్డల విషయంలో మట్టుకి, చదువు విషయంలో మట్టుకి చాలా బాగా చేస్తున్నారండి. నా పేరు లావణ్యాన్య. మేము ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నానొచ్చేమో వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. మేము ముగ్గురు పెరుగుతాకి చాలా కష్టపడమన్నా. నాన్న చాలా దిక్కులు తిప్పాడు నన్ను అయితే, కానీ మేము చదువుకోవాలంటే మేము చాలా కష్టపడాలన్నా. ఇప్పుడు నాకు మ్యారేజ్ చేయాలన్నా మీరు, మా నాన్న చాలా కష్టపడాలి, ఇప్పుడు మా గురించి ఏదో చేస్తున్నాడన్నా. ఇది మా నాన్న సాయంగా ఉంటాకి మాకేమీ లేదన్నా. మేము పెద్దమ్మాయి స్కూల్లో చదివామన్నా, ముగ్గురం పెద్దమ్మాయి స్కూల్లో చదివాము. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఎల్లుంటి స్కూల్లో చదివాము, 6th నుంచి 10th వరకు ఏమో హై స్కూల్లో చదివాము. అక్కడ బోయినం గట్ట బాగానే ఉందన్న. కానీ అన్న ఒక్క విషయం అన్న, మేము చదువుకోవాలంటే ఇప్పుడు ఆడపిల్లలమని మాకు 10th వరకు చదివించి ఆపేశారన్న. మేము చదువుకోవాలని మాకు ఉందన్న, కానీ నాన్న చదివిస్తాక చాలా కష్టపడుతున్నాడన్న. కాకపోతే మేము నాన్నకి సాయంగా ఉండాలని మేము ముగ్గురం అనుకున్నామన్న. అమ్మఒడి చెల్లికి వస్తుందన్న, అన్నయ్యకి విజయదేవన్ వస్తుందన్న, వస్తుందన్న 3000 అన్న. బాగా చదువుకోవాలని ఉందన్న, 2 ఇయర్స్ చదువు మానేసానన్న, కాకపోతే తీసుకెళ్తే ఎవరు లేరని. అన్నయ్యేమో కొవ్వూరు కాలేజీలో చదువుతున్నాడన్న, చెల్లిని ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలో జాయిన్ చేస్తానన్నారన్న. కాకపోతే మీరు నా కుటుంబానికి సాయంగా ఉంటారంటే నేను కూడా చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న. మా చెల్లి చదువుకుంటుంది, అమ్మఒడి ఇస్తున్నామన్న, మా అన్నయ్య చదువుకుంటున్నాడు, విద్యరాజుని ఇస్తున్నాం, నేను 3వ వ్యక్తిగా నేను చదువుకోవడానికి. నువ్వు నీ వంతు సహాయం నాకు చేస్తే నేను బాగా చదువుకుని నా తల్లిదండ్రులని చూసుకుంటాను, నీ పేరు నిలబెడతాను. కానీ నాకు ఒక స్కూటీ కూడా ఇస్తే నేను ఇంకా కాలేజీకి వెళ్ళి వస్తాకి ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాకి, నాకు ఆధారపడకుండా ఉండడానికి నువ్వు సాయం చేస్తావని నేను కోరుకుంటున్నాను. ఇద్దరు బాగా చదువుతారన్నా, అమ్మఒడి డబ్బులు విద్యాదీవెని కింద బాగా ఉపయోగపడుతున్నాయి, ఇద్దరికే పడుతున్నాయి అన్నయ్య. నీకు 3000 పెన్షన్ వస్తుంది, నీ ఖర్చులకి వెళ్ళిపోతుంది. అవునన్నా, నాకు ముందులకు వచ్చి నెలకు వచ్చి 10,000 అవుతాయి అన్న. ఈ 3000 కాకుండా మిగతా డబ్బులు డాడీ సర్దుతాను అన్న. నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చింతెత్తులు వచ్చేసన్న దేవస్థానంలో, 2 లక్షల ఆపరేషన్ ఉచితంగా చేశారన్న. పోయిన ప్రభుత్వాలన్నీ ఏమి లేవన్న, ఆ దేవస్థానం చింతలో ఉచితంగా చేశారన్న. అది చేశాక నేను బాగానే నడుతున్నానన్న. నేను చదువుకోవాలనున్నా నాకు తీసుకెళ్ళలేక నేను ఇంట్లో జాయిన్ అయ్యి ఇంటికాడ ఉంటున్నానన్న. కాకపోతే నాకు మీరు ఏదన్నా స్కూటీ కట్టేస్తే నేను బాగా మా అన్న చెల్లి అన్నయ్యతోనూ చెల్లితోనూ వెళ్ళి చదువుకోవాలనున్నానన్న.
మీరు ఈ యొక్క సాయం చేస్తే నాకు చాలన్నా, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ సో మచ్ అన్న. ఏం చేస్తూ ఉంటారు? కూలి పనిలోకి వెళ్తానండి, రోజు కూలి పనికి వెళ్తానండి. ఇవాళ ఇంటికాడ ఉన్నానండి. పిల్లలు ముగ్గురు అండి, ఒక అబ్బాయి పేరు రాజేష్ అండి, ఒక అబ్బాయి కార్తీక్ అండి, ఒక పాని అండి చిన్న పిల్ల పేరు. ఏం చదువుతున్నారమ్మా? పెద్ద అబ్బాయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ అండి, సెకండ్ ఇయర్ అండి. రెండో అబ్బాయి టెన్త్లోకి వెళ్తాడు, పాని నైన్త్లోకి వెళ్తుందండి. పిల్లలు బాగా చదువుతారా? చదువుతారండి. పెద్ద అబ్బాయి బాగా ఫస్ట్ వస్తాడండి. కూలికి వెళ్తా అంటున్నావు, డబ్బులు ఎట్లా? నేను కష్టపడతానండి. అన్నగారు పెన్షన్ ఇవన్నీ. పెన్షన్ ఎంత వస్తుంది? 2500 ఎంత వచ్చిందండి. పెన్షన్ పెంచరు కదండి అయ్యండి. మధ్య మధ్యన అమ్మఒడి డబ్బులు. నాకు ఎంతో సాయంగా ఉన్నారండి అన్నగారు. జగన్ అన్నగారు అండి. జగన్ అన్నగారు వచ్చాక నాకు బాగుందండి. ఏంటి మీ కుటుంబం గురించి చెప్పవచ్చు? మేము ముగ్గురు ఫ్యామిలీ అండి. మా భర్త హార్ట్ అటాక్లో చనిపోయారండి మొన్ననండి, సంవత్సరం అవుతుంది. అప్పుడు కానించి నాకు బిడ్డలు పెంచుకుంటాక సత్తు కూడా సరిపోతలేదండి. కనీసం నేర్చం కూడా ఇంటికాడ ఉంటా కూడా ఉండలేదండి. అన్నీ నేనే చూసుకుంటున్నాను. పిల్లలకి ఏం లేకపోయినా చదువులోకి తింటాక వాళ్ళకి ఏ జ్వరం వచ్చినా అన్నీ నేనే చూడాలండి. నాకు వెనకాల ఉండగానే చూసేవాళ్ళు కాదండి. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? నాకు అన్నగారు వచ్చే చాలా బాగుందండి. అన్నిటికీ నాకు ఇంటికి బయటికి వెళ్ళకుండా కానీ దగ్గరికే వస్తున్నాయండి. ఏమొస్తున్నాయి? డబ్బులు ఏటండి, పెన్షన్ డబ్బులు ఏటి, బియ్యం ఏటి, అన్నీ నాకు ఆడగడపోతున్నాయండి. దూరంగా వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా నాకు అన్ని సాయం చేస్తున్నారండి. మరి జగన్ ఏం చేయట్లేదు అంటున్నారు కదా? చేస్తున్నారండి. నాకు అన్నగారు వచ్చి చాలా బాగుందండి. నాకు ఆ భర్త లేని లోటు కూడా లేదండి. ఆర్థికంగా నాకు ఏదన్నా కొంచెం సాయం చేయమని అంటున్నానండి. బిడ్డలకి నాకు సాయం చేయమని అంటున్నానండి. అమ్మఒడి వస్తుంది, విద్యాదీవెన వస్తుంది. విద్యాదీవెన ఇప్పుడు ఇట్టారు కదండి, 4000 అంటండి నెలకి. ఇంకా రాలేదని పెట్టామండి. పడుతున్నాయండి. నాకు అన్ని సాయంగా చూస్తున్నారండి. చాలా మంది జగన్ ఏం చేయట్లేదు అంటున్నారు కదా? ఏం మరండి, నాకు అయితే తెలియదు. నాకు అన్నగారు వచ్చే నాకు చాలా బాగుందండి. ఆ బిడ్డలను చదివించుకుంటా ఏం చేస్తా లేదండి. ఇంటికే వస్తున్నాయి, వస్తున్నాయండి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి కాలేజ్ అండి. సంతోషంగా ఉన్నానండి. ఏం చేస్తూ ఉంటావు? పనికి వెళ్తామండి. గుండె ఆపరేషన్ చేయించుకున్నానండి నేను. నాకు 3-4 ఆడపిల్లలండి, ఒక మా బాబు అండి. ఆటోమని మా బాబుకి డబ్బులు ఇస్తారండి. జగన్ డబ్బులు వేసాడండి, 10,000 ఆటోకి అండి. ఆటో 10,000 చాలా మంది ఎవరండి? మాకు వేసారండి. మాకు తినే అబద్ధం ఆడకూడదండి. ఇంకా తిప్పలు ఎక్కువ వస్తాయండి, అబద్ధం ఆడితే. ఇచ్చారండి మా ఆటోకి 10,000 ఇచ్చారా? ఇచ్చారండి. 3 ఇచ్చారండి. గుండె ఆపరేషన్ ఎవరు ఇచ్చారు? ఎవరెవరు లేదండి, నేనేనండి. కట్టుపడుకుని అంతకుముందు కట్టుపడుకున్నానండి. మాట గుండు అంటే దడ వచ్చేసి మాట వస్తలేదండి. మాట రాపోయేదడుకు చచ్చిపోతానేమో అనుకుని మా అబ్బులు మా బాబు రాజమండ్రి తీసుకెళ్ళాడండి బుల్లన్న హాస్పిటల్కి. రాజమండ్రి తీసుకెళ్తే మందులు వాడినా తగ్గలేదండి. విజయవాడ తీసుకెళ్ళారండి. విజయవాడ తీసుకెళ్తే 10,000 పైన అయినాయండి. అక్కడి నుంచి నెల నెలకి ఇక్కడ వస్తారండి. జంగారెడ్డిగూడెం వస్తాడండి. జంగారెడ్డిగూడెం వస్తే జంగారెడ్డిగూడెం నెల నెలకి వెళ్ళి జంగారెడ్డిగూడెం తెచ్చుకుంటానండి నేను. 5,000-6,000 అవుతాయండి మందులకి. నాకండి 2,800 అవి వస్తే డోక్రా తీసుకున్నామండి. డోక్రా కట్టేసుకుంటానండి. ఇక ఇలాగా బాగున్నప్పుడు పనికెళ్తే ఆ పనికెళ్ళి మందులు తెచ్చుకుంటానండి. 60 సంవత్సరాలు కదండి రావన్నారండి. రావంటే మరి దేవుని దయ వల్ల వస్తున్నాయండి. రావని చెప్పింది ఎవరు? వాళ్ళండి, 3 అయిపోయినాయి అమ్మా, ఇంక నీకు రావు అన్నారు. అంటే ఏమో దేవుడు మరి ఇచ్చారండి. 18,000 వస్తున్నాయి ఇప్పుడు. వచ్చినాయండి. ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా? తేడానండి, తేడాగానే ఉందండి. అంతకుముందు మాకేం ముట్టలేదండి. తెలుగుదేశం ఇప్పుడు మాకేం ముట్టలేదండి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాక మాకు అన్నీ ముట్టినాయండి. మాకు అన్నీ ముట్టినాయండి. మా ఆయన లేడండి, చనిపోయాడు అండి. చనిపోయినా కానీ మమ్మల్ని వచ్చి ఎవరు ఆదరించిన వాళ్ళు లేరండి. తెలుగుదేశం వెంపుని కేకలు వేసుకుంటూ తిరిగి ఇవ్వడండి. చొక్కవుతే కేకలు వేసుకుంటూ తిరిగి ఇవ్వడండి. మా ఆయన కేకలు వేసుకుని ఇంటికి వచ్చి ఆవేశం పడిపోయేవాడండి. ఆవేశం పడి డ్యాన్స్లు వేసుకుంటే అంటే క్యాన్వాసింగ్ తిరిగి ఇవ్వడండి. తిరిగినా కానీ మా ఆయన చచ్చిపోతే అసలు ఎవరు పట్టించుకోలేదండి.
మా తల్లి అవంత గారును రామకృష్ణ గారు వచ్చి ఎలా జరిగింది ఏంటన్నాడు. ఎమ్మెల్యేనా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారా? వచ్చి మా ఇంటికి వచ్చి ఇంత జరిగింది ఏటమ్మ అన్నారు, కానీ ఏమి 5 పైసలు కూడా ఇవ్వలేదండి, చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదండి. అన్ని మీకు డబ్బులు వస్తున్నాయా చేతికి? ఎవరికండి? దాటి జగన్కేనండి. ఇంతకండి మాకు మేలు చేశారండి, మేలు చేసినంతగా చేస్తామండి. చాలా మంది చేయలేదు, అన్నీ చేయలేదంటే ఏమో ఎవరికి ఏం చేశాడు లేదు, నాకు చేశారండి, మా ఇంట్లో నాకు చేశారండి, మా బాబుకి ఇచ్చాడండి, నాకు ఇచ్చాడండి. మాకు ముసలమ్మ ఉందండి, మా అత్తగారు బాగా ముసలిదండి, లేకదండి అది ఇంట్లోనే ఉందండి. ఆ ముసలమ్మకు కూడా డబ్బులు వస్తాయండి. ఇంటికి పొద్దుడవకుండా లెగ్గొట్టిస్తారండి, నిద్ర మంచం మీద ఉన్న వాళ్ళు లెగ్గొట్టిస్తారండి, ఇస్తుందండి. ముసలమ్మకు పడవండి, పడకపోతే బియ్యం లేవండి, బియ్యం తమ్మ పడక బియ్యం ఇస్తలేదండి. డబ్బులైన వారం రోజులకు కానీ మేము ఎన్నో బాధలు పడితేనే కానీ ఆ పంచాయతీ కాడికి తీసుకెళ్తాం, తీసుకొస్తాం, అలాగే డబ్బులు పడతలేదండి. ఇక అలాగే తిప్పల పడగా ఇప్పుడుకో పడుతున్నాయండి, లేదండి. మరి దానికి పరిచయం అంటే జగన్కే ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకనుకోండి, మాకు మేలు చేశారండి, మాకు మేలు చేసినందుకు అప్పుడు వెయ్యాలనుకుంటున్నామండి. ఓటుకి ఈసారి 10,000 ఇస్తారంట, 10,000 తీసుకుని ఎవరికి తీసుకున్నా ఏం తీసుకున్నా వేయమండి, ఇటే చేస్తామండి, మేము జగన్కే చేస్తామండి. నా మట్టుకు నేను జగన్కే చేస్తానండి. అంతేనండి, కొడుకులాగానే చూసుకున్నాడండి. మాకు అంతకుముందు 1 రూపాయి వచ్చేది కాదండి, మాకు 1 రూపాయి తెలుగుదేశం ఇంపునే చేసినా కానీ మాకు 1 రూపాయి కూడా వచ్చేది కాదండి. ఆ బియ్యము, ఆ కిరసనాలు, ఆ ఉప్పు పప్పు ఇలాంటివి వచ్చాయండి. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయండి, పింఛనీ పెంచారండి, ఆ 2,000కి పంచాయతీ కాడికి వెళ్తేనే కానీ తెచ్చుకుంటారు. 4 సంవత్సరాల మీద మీకు ఎంత వచ్చి ఉంటాయి గవర్నమెంట్? నాకు లెక్కలు తెలవండి, వస్తున్నాయండి ప్రతి నెలకే మాకు డబ్బులు వస్తున్నాయండి. అన్ని ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి, పడుతున్నాయండి. మాకు మందులకేటి, మాకు డోక్రా కట్టుకుంటాకేటి, ఇవన్నిటికి మాకు మేలే కలుగుతుందండి. మీరు ఓటుకి డబ్బులు ఇచ్చిన వాడికి వేరే వాళ్ళకి లక్ష ఇచ్చినా లక్ష ఇచ్చినా చేయమండి, మేము చనిపోయేదాకా చేస్తామండి, అంతే. పేదల ప్రభుత్వం ఇది, పెద్దల ప్రభుత్వం ఏమోనండి, ఏం ప్రభుత్వం, మాకు పవిత్రాలు కట్టరు తెలవండి. జగన్కే చేస్తామండి.